పంచాయతీ ఎన్నికల నామినేషన్ల సందర్భంగా కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండల ఎంపీడీఓ కార్యక్రమంలో నామినేషన్ కేంద్రంను చివరి రోజైన శుక్రవారం ఆదోని డీఎస్పీ వినోద్ కుమార్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వారు పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. పోలింగ్ కేంద్రాల్లో నామినేషన్ గత 2 రోజుల నుంచి జరుగుతుంది. ఈరోజు కూడా స్టార్ట్ అయింది. అందరూ కూడా ఫ్రీగా స్వేచ్ఛగా నామినేషన్స్ వేసే విధంగా ఏర్పాటు చేశాం. ప్రతి చోట బందోబస్తు ఏర్పాటు చేయడం, అలాగే 2-3 మండలాలకు గాను ఒక డిఎస్పీ గారిని ఇన్ఛార్జ్గా ఏర్పాటు చేశారు. గౌరవనీయ ఎస్పీ గారు అసిస్టెంట్ మెంబర్కి అన్నీ కూడా అన్ని ప్రాంతాలు సందర్శించి ఎక్కడ ఎలాంటి లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం కానీ, ఓటర్ నామినేషన్ వేసే వాళ్ళని బెదిరించడం కానీ, వీటిని అన్నింటినీ కూడా మేము అడ్డుకుని వాళ్ళని ప్రత్యేకంగా పాల్గొనే విధంగా చర్య చేపడతాము. అంతగా ఈ పార్టీ పరంగా పార్టీ అఫిలియేటెడ్ ఎలక్షన్స్ కాదు కాబట్టి భారీ ఎత్తున ర్యాలీతో కానీ వితౌట్ పర్మిషన్తో మైక్ పర్మిషన్ లేకుండా నిర్వహణ చేయడం అవన్నీ కూడా పూర్తిగా నిషేధము. అన్ పార్టీ ఉంటుంది. ఈ యొక్క ఎలక్షన్ డేట్ వచ్చి అంటే ఫస్ట్ ఈ యొక్క ఇవన్నీ కూడా అన్ పార్టీ ప్రతి పోలీస్ శాఖ ర్యాలీస్ క్వశ్చన్స్ అన్ని కూడా నిషిద్దాం. సో దాదాపుగా 25% గ్రామాలు సబ్డివిజన్లో గుర్తి చేయడం జరిగింది. 26 సంవత్సరాలు గ్రామాలుగా ఉన్నాయి. వాటన్నిటికీ కూడా యాజ్ పర్ స్టేల్ ఏర్పాటు చేస్తున్నాం. మొబైల్స్ ఉన్నాయి.